हेलो फ्रेंड्स, वेलकम बैक टू पैट स्मार्ट क्रिएशंस। नेनु मी प्रशांति। ई वीडियो लो मनम मग्गम वर्क लेदा हैंड एंब्रॉयडरी वर्क्स प्रिपेयर चेसुकुनेटप्पुडु फ्रेम्स यूज चेस्तां कदा, आ फ्रेम्स की मनम काटन क्लॉथ एला चुट्टुकोवालो ई वीडियो लो क्लियर गा चूद्दाम। वीडियो मोत्तम कूडा मीरु स्किप चेयकुंडा चूडंडि। एंदुकोसम अंटे मिडिल लो आगारंटे मीकु फिनिशिंग अनेदि पर्फेक्ट गा रादु, अंदुकोसमनि वीडियो मोत्तम स्किप चेयकुंडा चूडंडि। इला मनम फ्रेम तीसुकुन्नाम कदा, ई फ्रेम्स की हार्ड गा उंटाई वुडन फ्रेम्स अनेदि। दीनि वल्ल मनं ब्लौजेस यूज चेसिनप्पुडु फिट चेसेटप्पुडु पाडैपोतायि। एला पाडवुतायो मनं इप्पुडु चूद्दां। मनं इला फिक्स चेसुकोवडानिकि फ्रेम अनेदि पेट्टुकुंटां कदा क्लॉथ पैन। ఎంబ్రాయిడరీ టైట్ గా ఉంటేనే చేయగలుగుతాం అని చెప్పేసి మనం క్లాత్ ని టైట్ గా ఇలా లాగేసుకుంటాం। ఇలా లాగేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫ్రేమ్ తీసి చూపిస్తాను। ఇలా లాగేసినప్పుడు క్లాత్ ఇలా పాడైపోతుంది। అన్ని క్లాత్లు అయితే పాడవవు, కానీ పట్టు బ్లౌజెస్ అండ్ ఫ్యాన్సీ బ్లౌజెస్, ఇలా సెన్సిటివ్ గా ఉండే క్లాత్స్ ఉంటాయి కదా, ఇవి ఖచ్చితంగా ఇలా పాడైపోతాయి। ఇవి కనిపిస్తూ ఉంటాయి మనం ఎంత వర్క్ చేసుకున్నా కూడా। ఇలా అవకుండా ఉండడం కోసం మనం ఫ్రేమ్ కి ఇలా క్లాత్ అనేది చుట్టుకుంటాం। నట్టు ఉన్న వైపు కాకుండా లోపల ఉన్న రౌండ్ ఫ్రేమ్ కే మనం ఈ క్లాత్ చుట్టాం। దీనికోసం మనం పల్చటి కాటన్ క్లాత్ యూస్ చేస్తాం, సిల్క్ ది యూస్ చేయొద్దు, ప్యూర్ కాటన్ క్లాత్ యూస్ చేయండి। దుపట్టా లేదా వేస్ట్ కాటన్ సారీస్ ఉంటాయి కదా, వాటితోటి ట్రై చేయండి। 1 inch ఉండేటట్టు, 1 cm ఉండేటట్టు మీరు లెంగ్త్ అనేది తీసుకోండి। ఎక్కువ లాంగ్ గా ఉండేటట్టు ఒకటే పీస్ తీసుకోవద్దు, 2-3 పీసెస్ గా కట్ చేసుకోండి। ఎందుకోసం అంటే రౌండ్ షేప్ తిప్పేటప్పుడు పర్ఫెక్ట్ గా తిరగదు। ఒకటే పీస్ అయితే 2 లేదా 3 పీసెస్ లేదా కట్ చేసుకోండి, కనీసం ఎంత ఫ్రేమ్ అయినా కూడా 3 పీసెస్ పడేటట్టే మీరు చుట్టుకోండి। ఇలా ఫ్రేమ్ కి మనం అటాచ్ చేసేటప్పుడు అంటించుకోవద్దు మీరు, దయచేసి గ్లూ పెట్టేసి। ఎందుకోసం అంటే అంటించుకున్నారంటే గ్లూ డ్రై అయిపోగానే ఊడిపోతుంది ఇది। ఇలా స్టిచ్ చేసుకోండి మిషన్ థ్రెడ్ తోటి, గట్టిగా ఉంటుంది మిషన్ థ్రెడ్ అయితే, దాంతోటి ఇలా స్టిచ్ చేసుకోండి। 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ మాత్రమే ఈ స్టిచ్చింగ్ ఫ్రేమ్ కి పడుతుంది, పెద్ద కష్టమేమీ ఉండదు। అంటించేసేసారంటే మీరు బ్లౌజెస్ పెట్టి 2-3 సార్లు తీసి పెట్టుండగానే అదంతా లూజ్ అయిపోతుంది క్లాత్ మొత్తం, అలా లూజ్ అవ్వకుండా ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ చూడండి ఎలా మనం చుట్టుకుంటున్నామో టైట్గా, ఎక్కడ కూడా లూజ్ లేకుండా మీరు ఫ్రేమ్ అనేది చుట్టుకోండి। లూజ్ ఉందంటే మీకు మొత్తం జారొస్తుంది, మీరు ఫ్రేమ్కి బ్లౌజెస్ అటాచ్ చేయగానే ఇదంతా లూజ్ అయిపోయింది, బాగుండకుండా ఉంటుంది, అందుకోసమని టైట్గా చుట్టుకోండి। 1 inch 1 inch ఒకవేళ లెంగ్త్ తోటి మనం చుట్టుకుంటాము। మీకు ఎంతెంత దూరంలో చుట్టుకోవాలి అని డౌట్ వస్తుందని చెప్తున్నాను, వేల్ లెంగ్త్ పెట్టేసుకొని మీ వేల్ ఎంత లెంగ్త్ ఉంటే అంత లెంగ్త్తో చుట్టుకుంటూ రండి, దగ్గర దగ్గరగా చుట్టండి। అలాగని చుట్టిన దానిపైన రెండోసారి చుట్టద్దు, లావుగా అయిపోతుంది, అప్పుడు ఫిట్టింగ్ బాగుండదు బ్లౌజెస్ పెట్టేటప్పుడు। ఇలా మీరు ఒక్కసారి కొత్త ఫ్రేమ్కి కానీ చుట్టేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా కూడా, రోజులు కాదు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఫ్రేమ్ అనేది పాడవదు। ఏదైనా బలమైనది తగిలితే తప్ప, ఫ్రేమ్ ఇరిగితే తప్ప ఈ క్లాత్ చుట్టడం వల్ల ఫ్రేమ్కి చాలా బేస్ ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది। ఇలా చుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనికి వేరే క్లాత్ ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూడండి, ఇక్కడ కూడా లూజ్ వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా, ఇది కూడా చూడండి నీట్గా। సెకండ్ పీస్ని మనం ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టేసుకున్నామంటే లావుగా వచ్చేసి అక్కడ మందంగా ఉండేటట్లు లేకుండా పల్చగా వచ్చేస్తుంది। ఇలా పెట్టేసి ఇక్కడ కూడా స్టిచ్ చేసేసి నాట్ వేసేసుకొని థ్రెడ్ని కట్ చేసేసుకోండి। ఇప్పుడు టర్న్ చేసుకొని మీరు క్లాత్ అనేది చూడండి, ఇక్కడ మనం స్టిచ్ చేసింది కనిపించకుండా దాన్ని క్లోజ్ చేసుకుంటూ చుట్టుకోండి। ఇప్పుడు ఫినిష్ అయిపోయింది కదా, ఫినిషింగ్ అప్పుడు కూడా గమ్తో అంటించొద్దు, అప్పుడు కూడా చుట్టినట్టుగా టైట్గా స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ కూడా। చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా
అసలు ఏ కాస్ట్ లేకుండా మన ఫ్రేమ్ ని మనం ఎలా ఫిట్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో.